ఆరు సంవత్సరాలైంది మేము చూడక లేక లేకపోతే సేఫ్టీ మీడియా చేతులు వచ్చేసింది, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ చేతులు వచ్చేసింది. హ్యాండిల్ చేయనప్పుడు ఎందుకు అనుకున్నారు? నాలుగు వేల కెపాసిటీ 25,000 ఎందుకు ఇచ్చినారు? మీరు ఎందుకు ఇచ్చారా? మిక్కలేదా? ఇదే పెళ్లి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనుకున్నావా? అంత చేత కాబట్టి ఎందుకు ఎందుకు తీసుకున్నావు? అంత చేత కాబట్టి అందరూ ఎందుకు ఇస్తున్నావు? విరవలు లేకుండా ఆమెకి ఎంత ఖరీదం ఎందుక ఎందుకు ఎందుకు తీసుకున్నాడు? అంత అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను, మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను పడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27 మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేనెప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాళ్ళు ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27 సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.